రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ ప్రయాణికులకు సూచిస్తూ అవగాహన కల్పించారు ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ మరియు బృందం పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. మనకు 32వ జాతీయ రోడ్డు మహోత్సవాల సందర్భంగా మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోకుండా రోడ్లపై టూ వీలర్ మీద వెళ్తున్నారో వాళ్లకు ఆపి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి హెల్మెట్ కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేపిస్తూ లేని ఎడల వాళ్లకు ఫైన్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడం గురించి మనం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యత. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్లు వాళ్ళు హెల్మెట్ లేకపోవడం, రోడ్డుపై పడడంతో తలకు రక్తగాయాలై మరణం జరుగుతుంది. కనీసం మన వంతుగా మనం ఒక ప్రాణాన్నైనా కాపాడాలని మా లక్ష్యం. సో దయచేసి వాహనదారులందరూ, వాహన ఎవరైతే నడుపుతున్నారో టూ వీలర్స్, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మేము మా సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయించున్నాము మరియు మనవి చీకట్లో ఏమవుతుందంటే మనకి ట్రాక్టర్లు కానీ అవి ఇవి ఆటోలు కానీ రోడ్ల మీద వచ్చినప్పుడు లారీలు కానీ కొన్నిటికి రేడియం స్టిక్కర్ అనేది లేవు. వాటి వల్ల ముందు వెలుచున్న వెహికల్ మనం సరిగా గుర్తించలేకపోతున్నాం. ఏదైతే రేడియం స్టిక్కర్ ఉంటుందో వాహనాలకు, వెనకొచ్చే వాహనానికి కానీ ముందుండే వాహనాలకు కానీ మనం ఈజీగా సులువుగా ముందు వెహికల్ ఆగున్నా కానీ పోవచ్చున్నా కానీ గుర్తుపట్టి మనం రోడ్డు మీద మనం ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ రోడ్డు పైన మితిమీరిన వేగంతో బాగా వాహనాలు పోతున్నాయి. వాటికి కూడా మేము ఓవర్ స్పీడు స్పీడ్లైజర్ గన్లు పెట్టినాం. వాటికి కూడా మనం ఛానల్ జనరేట్ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రజల్లో మార్పు ఏమైనా కనిపిస్తుందా సార్? పట్టణ ప్రజలలో మార్పు కొంచెం జరుగుతుందనేది భావిస్తున్నాం. ఇంకా కూడా మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఒక హెల్మెట్ పర్చేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ హర్షవర్ధన్. ప్రతి ఒక్కరూ మనం బాధ్యతగా హెల్మెట్ ధరించాలని కోరుచున్నామండి. థ్యాంక్ యూ. చెప్పండి, పోలీసులు ఆపిన తర్వాతనే హెల్మెట్ కొనాలనిపించిందా ఇదివరకు? ఎప్పుడైనా లేదు, ఆల్రెడీ హెల్మెట్ ఉంది, అది ఇంట్లో ఉంది. సో మళ్ళీ తీసుకోవాలి. ఓకే, మీరు అంటే హెల్మెట్ వాడతారు కానీ మర్చిపోయొచ్చాను. సో మర్చిపోకుండా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వాడదాం. హెడ్ ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. సో బేసికలీ ప్రొటెక్షన్. హెల్మెట్ లేకుండా ప్రయాణం మా చెల్లందించడానికి పోయినా. చెల్లందించడానికి పోయినా కూడా రోడ్డు మీద వేరు, వెహికల్ మీద వేరు కదా. సో ప్రమాదం జరిగితే కూడా చెల్ల దగ్గర పోతున్నా అని చెప్పి ప్రమాదం జరగకుండా ఉండదు కదా. పోలీసు అందరూ మీ సేఫ్టీ గురించి చెప్తున్నారు కదా. అదే తెలియదు, ఇదే ఫస్ట్ కదా. ఏంటి అంత హెల్మెట్ గురించి అవగాహన లేదా మొత్తమే? ఉంది. అంటే ఒకసారి పోలీసులు ఆపితే కానీ వాళ్ళు కనిపిస్తే కానీ మనం హెల్మెట్ వాడమా? కొత్తదే తీసుకోలేదు తీసుకుంటా. అసలు హెల్మెట్ కొనలేదు, ఇంకా బండి కొన్నారు కానీ. ఇంకొక ఇస్తారు కదా వాళ్ళు, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇస్తారు కదా. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇస్తారా? వాళ్ళు ఇచ్చేదాకా నువ్వు మరి బండి వాడద్దు కదా. మరి ఇప్పుడు పొద్దున దించడానికి వెళ్ళిన ఇక్కడికి ఇబ్బంది కాదు, కాకపోతే హెల్మెట్ వాడితే మీకే సేఫ్టీ కదా. అవునవును, తెలుసా విషయం, అందరు తెలుసు, మేమే మంది చెప్తాం కదా వాడమని. అదే అదే, మబ్బులో పోయినా దించడానికి పోయినాకు అని అట్లా అర్జెంట్. ఇప్పుడు హెల్మెట్ తీసుకుంటున్నారా? మరి తీసుకుంటా. రైట్, ఇప్పుడే ఏం కాదు, 10 మంది చెప్తా తీసుకోమని, నాకు ఎప్పుడు అవసరం లేదు. హెల్మెట్ ఎక్కడ? హెల్మెట్ ఏమైంది? ఇంత పెద్ద వెహికల్ వాడుతున్నారు, హెల్మెట్ వాడలేదా? తీసుకుంటా. బయటకి వెళ్ళలేదు.